రేపు రేపు ఉదయమే నేను దుర్యోధనుడికి పట్టాభిషేకం చేస్తాను గాంధారి అవశ్యం చేస్తాను అందరికి నమస్కారం ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అస్సలు మిస్ అవ్వకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్ నాకు సపోర్ట్గా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి మీరు నా పట్టాభిషేకం చేయించండి పితృదేవ నీకు పట్టాభిషేకం చేయించాలా అందుకు నీ పితృదేవులు నేను సన్యసించవలసి వస్తుంది పుత్ర రాజులు తమ రాజ్య సంక్షేమం కోసం జీవితాలను సైతం త్యాగం చేస్తుంటారు కదా కానీ మీరు అధికారాన్ని త్యాగం చేయలేనంటారా మాట పితృదేవ ఇప్పుడు ఈ పరాభవాన్ని భరించే శక్తి నాకు లేదు మీరు నా నిర్ణయాన్ని వినండి ఈ రోజు ఆ ఖడ్గం అశ్వం యొక్క మస్తకాన్ని ఖండిస్తుంది లేక మీ పుత్రుని మస్తకాన్ని ఇంకో మార్గం ఏమిటంటే నా పట్టాభిషేకం రేపు ఉదయమే చేయించండి గృహలక్ష్మిగా మారి అత్తవారింట అడుగు పెడుతున్నాను పితృదేవ మన ఇంట సదా అష్టలక్ష్ములు కొలువుండాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తుంటాను మీ అందరికీ శుభం కలగాలి మీ పతిదేవులందరి శౌర్యానికి ప్రేరణ కావాలని వారి ధర్మానికి ఆధారం కావాలని నీకు సదా శుభం కలగాలి పుత్రి సదా నిన్ను రక్షించడం నా కర్తవ్యం ద్రౌపది నేను సదా మీ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తుంటాను దుష్టద్యుమ్న మీ పట్ల నాకున్న ఆరాధనను నా సంపదగా భావించి ప్రయాణమవుతున్నాను గోవింద నా ధర్మాన్ని రక్షించేది పరీక్షించేది సదా నీవే కదా గోవింద అవశ్యం సఖి నీపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఒక విషయం గుర్తుంచుకో భర్త ప్రేమ శౌర్యంలో కనిపిస్తుంది ఇక భార్య ప్రేమ ఆమె చూపే ధైర్యంలో ఉంటుంది దీనికి ఇంకొక అర్థం కూడా ఉంది సంకట పరిస్థితులు వచ్చినప్పుడు భర్తలో ధైర్యం అలాగే భార్యలో శౌర్యం ఉండడం అవసరం వెళ్ళు సఖి సమస్త కురువంశం నీ కారణంగా స్వచ్ఛమై నిర్మలమై భాసిస్తుంది నీవు మాతో హస్తినాపురికి వస్తే మేము ఆనందిస్తాం వాసుదేవ నిస్సహాయుడిని బావగారు నేను ద్వారకకు వెళ్ళవలసి ఉంది మిమ్ము కలవడానికి నిరీక్షిస్తుంటాను మాధవ శీఘ్రమే కలుద్దాము పార్థ అతి శీఘ్రమే కానీ ఒక విషయం అవశ్యం గుర్తుంచుకో యథో ధర్మ తథో జయా ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది మహామంత్రి విదురులకు ప్రణామం ప్రణామాలు వాసుదేవ మీ అనుమతి కోరుతున్నాను వాసుదేవ ఒకే కన్య వివాహం ఐదుగురు పురుషులతో జరగడమా ఐదుగురా పాండవులు ఐదుగురంటారేమిటి మహామంత్రి వారు ఒకే శక్తికి పంచరూపాలు ఏ విధంగానంటే పంచముఖి శ్రీ హనుమానుని పంచముఖాల వలె అలా వారు ఐకమత్యంగా ఉంటేనే అందరికీ మంచి జరుగుతుంది కానీ వాసుదేవ
కాని అనవలసిన అవసరం లేదు మహామంత్రి. పాండవులకు ఏ పరీక్షనైనా జయించగలిగే శక్తి ఉంది. వారి జీవితం సుగమం కాకపోవచ్చు, కానీ ఇది మాత్రం చెప్పగలను, వారు అవశ్యం సఫలం కాగలరు. మీరు మీ ధర్మాన్ని ధైర్యాన్ని విడనాడకుండా హస్తినాపుర సింహాసనాన్ని రక్షిస్తూ ఉండండి మహామంత్రి. ఆర్యావర్తంలో భయానక భూకంపం వంటిది రానున్నది మహామంత్రి. హస్తినాపుర సింహాసనమే ఆ భూకంపానికి కేంద్ర బిందువు కాగలదు. నీకు తెలుసా, నీవు నిలుచున్న స్థానం నుండి ఈ సింహాసనానికి ఎన్ని అడుగుల దూరం ఉన్నదో? 51 అడుగులు. ఎందుకో తెలుసా? ఎందుకంటే జన్మించిన మొదలు నేటి వరకు మా యాత్ర ఈ సింహాసనం వైపే సాగింది. నా జ్యేష్ఠ పుత్రుని నామధేయం దుర్యోధనుడు. నా ఈ పుత్రుడు నా వంశోద్ధారకుడు. విశ్వంలో అజేయుడవుతాడు మాత. పుత్రుడు తమ తండ్రికి వారసుడవుతారంటారు. తండ్రి పశు సంపద పొందడానికి యాదవుని పుత్రుడు అభిషేకం కోసం నిరీక్షించాడు కదా. పితృదేవులు సింహాసనాన్ని పాలించారు, కానీ దాని ప్రతిభను ప్రదర్శించే అధికారం వారికి లేదు మాత. ఈ సింహాసనంపై వారు కూర్చుని ప్రయోజనమేమిటి మాత? రాజులు తమ రాజ్య సంక్షేమం కోసం జీవితాలను సైతం త్యాగం చేస్తుంటారు కదా, కానీ మీరు అధికారాన్ని త్యాగం చేయలేనంటారా మాత? మీరు నా పట్టాభిషేకం చేయించండి పితృదేవ. ఇప్పుడు ఈ పరాభవాన్ని భరించే శక్తి నాకు లేదు. ఈరోజు ఆ ఖడ్గం అశ్వము యొక్క మస్తకాన్ని ఖండిస్తుంది, లేక మీ పుత్రుని మస్తకాన్ని. అక్కడి నుండి సింహాసనానికిన్న దూరం ఎంతో నీకు తెలుసా గాంధారి? యాభై ఒక్క అడుగులు నాథ. కాదు, కేవలం 7 అడుగుల దూరం ఉంది గాంధారి. ఆ 7 అడుగులను 7 నరకాలంటారు గాంధారి. సింహాసనాన్ని సమీపించేలోపు 7 నరకాల అనుభవం కలుగుతుంది గాంధారి. కానీ ఈరోజు నేను 7వ నరకాన్ని చూసేశాను గాంధారి. మన పుత్రుడు ఈరోజు నన్ను సన్యాసం స్వీకరించమన్నప్పుడు, నేడు మన దుర్యోధనుడే అలా అన్నాడు గాంధారి. ఈ దోషం అవశ్యం నాదే నాథ. పిల్లలకు సంస్కారాన్ని నేర్పేది తల్లే కదా. అలాగే పుత్రునికి వాని తండ్రే ఆదర్శమవుతాడు. ఇప్పుడు దోషం సంస్కారంలో ఉందో ఆదర్శంలో ఉందో ఇదే నాకు అర్థం కావడం లేదు గాంధారి. మీరు ఇప్పుడైనా వాణిని నిరోధించవచ్చు నాథా? ఇదే కదా నేను చేయలేనిది గాంధారి. ఈ పని నేను ఎన్నటికీ చేయలేను. గురువంశంలో నేటి వరకు ఏ పుత్రుడు తన తండ్రిని ఇలా ఎదిరించలేదు. కానీ దుర్యోధనుడి పదవీ కాంక్ష ఇప్పుడు ఎంత బలపడిందంటే, వాడు సంప్రదాయాన్ని విడిచి తన తండ్రికి ఎదురు తిరుగుతాడు గాంధారి. వాడు ఎదురు తిరుగుతాడు గాంధారి. దుర్యోధనుడు నన్ను ఎదిరిస్తాడు. ఎదురు తిరగడు నాథా,
నాకు ఆ నమ్మకం ఉంది. వాని హృదయంలో మన పట్ల ప్రేమ ఆదరణ నిండుగా ఉన్నాయి. గాంతారే, లోకులు పుత్రుని కోసం సింహాసనాన్ని కోరుకుంటారు, కానీ నేను నీ నుంచి సింహాసనం కోసం పుత్రుణ్ణి కోరుకున్నాను. దుర్యోధనుడు నాకు వారసుడు కాగలిగాడు, కానీ వాడు నాకు పుత్రుడు కాలేకపోయాడు. గాంధారి, వాడు అవశ్యం నాపై తన ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. గాంధారి అవశ్యం ప్రయోగిస్తాడు. నాకున్న పదవీకాంక్ష అనే విషయాన్ని వాడు పుట్టినప్పటి నుండి రుచి చూస్తూనే వచ్చాడు. సముద్ర తటంపై పెరిగే మొక్కలకు ఉప్పు రుచి రాకుండా ఉండదు. గాంధారి, రాకుండా ఉండదు. మన దుర్యోధనుడు కోరుకున్నాడు నేను వానికి పట్టాభిషేకం చేయాలని. నేను నిర్ణయం తీసుకున్నాను గాంధారి. రేపు ఉదయమే నేను దుర్యోధనుడికి పట్టాభిషేకం చేస్తాను. గాంధారి, అవశ్యం చేస్తాను. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.